भद्राद्रि कोत्तगूडेम जिल्ला इल्लंदु नेशनल अकाडमी आफ् कंस्ट्रक्षन् वारि आध्वर्यंलो अंतर्जातीय महिला दिनोत्सव वेडुकलु जरिगायि। मुख्य अतिथिगा शासन सभ्युरालु बानोत् हरिप्रिय, एएंसी चैर्मन् हरिसिंग् नायक्, भद्राद्रि कोत्तगूडेम इन्चार्ज असिस्टेंट कमिश्नर आफ् लेबर् बी रवि, आरएंओ बी नागेश्वराचारि, इल्लंदु एएल्ओ एनएसी चाणक्य, प्रजाप्रतिनिधुलु वेडुकल्लो पाल्गोन्नारु। ఇల్లందు తహసీల్దార్ కృష్ణవేణి మాట్లాడుతూ, మహిళల కోసం కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారు. ప్రస్తుతం భారతదేశంలో అన్ని కులాల వారికి మహిళల చదువులకు ఎస్సీ ఎస్టీ బీసీలకు హాస్టల్ గురుకుల పాఠశాలను కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మహిళల కాన్పులకు కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ కిట్ వంటివి మహిళలకు అందిస్తున్నారన్నారు. పథకాలు కూడా మహిళల పేరు మీదనే వర్తిస్తున్నాయి. అదేవిధంగా భారతదేశంలో మహిళలు కూడా అన్ని రంగాల్లో ప్రథమంగా ఉండాలని, ముఖ్యంగా ఆర్మీ కానీ పోలీసు, నేను ఉన్నానంటే నేను ఒక మండల ఎగ్జిక్యూటివ్ మినిస్టర్ని, అట్లా అందరూ కూడా మహిళల్లో మహిళా రంగాలు కూర్చొని వాళ్ళందరికీ శుభాకాంక్షలు. మహిళగా మేము ఎన్నో అన్ని రంగాల వైద్య పరంగా అయినా ఆశావర్కర్లుగా మమ్మల్ని గుర్తించి మళ్ళీ ప్రతి ఒక్క అంటే కరోనా విషయంలో కరోనా వచ్చినప్పుడు మమ్మల్ని ప్రతి ఒక్క అంటే ఇంటింటి తిరిగి మరి కోవిడ్ వచ్చిన వాళ్ళకు మళ్ళీ వచ్చిన వాళ్ళకు మెడిసిన్స్ ఇచ్చుడు, ఇంటింటి తిరిగి వాళ్ళ కోవిడ్ గుర్తించి టాబ్లెట్స్ అందించడం, మమ్మల్ని పల్స్ సోడియం బీపీ షుగర్ షుగర్లు మేము ముందున్నాము. దానికి మాకు కేసీఆర్ గారు ఈ మధ్య ఏంటంటే మాకు ఫిక్స్డ్ వేతనం 10,000 ఇవ్వాల్సింది కదా, 12,500 ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. కొత్తగా ఇంకా ఏంటంటే పని విషయంలో ఐటీటీ సర్వేలు అని బీపీ షుగర్లు అని ఎంసీడీ పోర్టల్ ప్రతి ఒక్క పని మాతో చేయిస్తున్నారు ప్రభుత్వం. ఇంకా గుర్తించి వేతనం ఇవ్వాలి ఇచ్చినందుకు ధన్యవాదాలు కూడా కేసీఆర్ కు వైద్య శాఖ మంత్రి హరీష్ రావు గారికి మా ధన్యవాదాలు. ఆశా వర్కర్లు వారికి ఆఫీస్ లో అగ్రి